ఓవరాల్గా మొత్తం కెరీర్ మొత్తం చూసుకుంటే కేసులు ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయో. ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్లో రన్నింగ్లో అన్నీ ఓడి నాకు నేను ఓడిపోవటం అంటూ ఉండదు సార్. ఇది ఓకే 10 కేసులు ఉంటాయి. 10 కేసులు ప్రపంచంలో కేసులు లేనాడు మనిషి ఎట్ అవుతాడు సార్? ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి కేసులు ఉంటాయి అయితే. అవును, న్యాయస్థానం కూడా ఉండాలిగా. ఉండాలి ఉండాలి, కేసులు లేకుండా ఎట్లుంటారు? ఓకే ఓకే. నా జీవితంలో ఫస్ట్ కేసు బాదుషాలోనే, బాదుషాలో మన మనిషి చచ్చిపోయాడు, అదే కేసు. నాకు అంతకుముందు నాకు కేసు కూడా లేదు నాకు. అయ్యి ఓకే, అయ్యి మీకు సంబంధించినవి కాదు, బట్ ఇవి ఇవి వచ్చేసరికల్లా ఇవి కూడా కేసులు కాదు సార్. ఇవి ఇగో కేసులే. ఇగో కేసులు ఓకే సార్. కూడా ఇక్కడ కొన్న కొన్ని మోసం చేయడం అంటే ఈజీ కదా సార్. ఓకే అనుకుంటాం మనం, స్కెచ్ లేకపోతే ఎంత వర్కౌట్ అవ్వు. ఇక్కడ పోలీసు కానీ న్యాయస్థానం చాలా పవర్ఫుల్ అండి. మనం అబద్ధం చేస్తే వాళ్ళు నిమిషంలో పట్టేస్తారు. ఓకే ఓకే, నిజం నిదానంగా తేలొచ్చు కానీ న్యాయస్థానాన్ని పోలీసుని మోసం చేయలేము మనం. చేయలేము, కరెక్ట్. అసలు మోసం చేయలేము, ఇంపాసిబుల్. గణేష్ గారు, నేను ఒక మాట చెప్తాను మీకు ఉదాహరణ. మీకు చెప్పకూడదు ఇప్పుడు. మా చెప్పండి. మన నందు అని అరెస్ట్ చేయడు కదా, ఇది సిట్ ఎమ్మెల్యే కొనుగోళ్ళలో. అయితే నేను ఎప్పుడు ఆ హోటల్ కాడ కూర్చుని ఉంటా, పని లేకపోతే అక్కడ వెళ్తాడు. అక్కడ మీటింగ్ అక్కడ ఇంటికి రావడం రాని కదా, అక్కడ రండి అక్కడ నందు అక్కడ కూర్చున్నావు అంటే అక్కడ పరిచయం అయ్యాడు. పరిచయం అవన్నీ నుంచి నాకేమి ప్రశ్న, పూజలు దేవుడు మనాడు కూడా పూజలు దేవుళ్ళు స్వామీజీలు అంటుండేవాడు. స్వామీజీలు అంటుంటే మనాడు అన్న అన్న అనేవాడు, పరిచయం మనాడు అన్ని మాట్లాడుతుండేవాడు, అక్కడ కూర్చుంటూ ఉండేవాడిని. కాలక్రమేణా వాడు 2-3 సార్లు నాతో అయ్యి మాట్లాడుతుంటే, నందు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళమాక, జన్నునుగా చంపని, కష్టపడి వ్యవహారం చేయి, రియల్ ఎస్టేట్ చేయి, అవి చేసుకో ఇవి చేసుకో అని, నువ్వు ఉప ముఖ్యమంత్రి అవటం అవన్నీ మనం ఎంత ఎగరకో ఎంత ఎగిరినా పతంగి తెగాల్సిందిరా బాబు, జాగ్రత్తగా ఉండని చెప్పేవాడు నేను. బై గాడ్ మనాడు పచ్చిమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా వాట్సాప్లో నేను ఎప్పుడు డిలీట్ చేయనేది ఓకే ఉండే. వాడు అరెస్ట్ అయ్యాడు, అయిపోయింది. సిట్టాళ్ళు నా గ్రామానికి కవర్ చేశారు. ఎవరికి చెప్పలే, మీకే చెప్తున్నా. ఓకే వెళ్ళా, నాకేం భయం వెళ్ళా. నందు మీకు ఎప్పటి నుంచి పరిచయం సార్ అన్నాడు. వాళ్ళు అందరూ అడిగారు పోలీసులు, అందరూ కూర్చొని చూసి పలానా టైం నుంచి అని చెప్పి, ఎప్పుడన్నా మాట్లాడారా అంటే మాట్లాడారా అని చెప్పి, మాట్లాడానని చెప్పి నేను ఫోన్లు మొత్తం ఎప్పుడెప్పుడు మాట్లాడిన వాట్సాప్లు మొత్తం చూపించాడు. ఇదండి ఇట్లా ఉందని. ఓకే, వాళ్ళ దగ్గర ఇంత ఫైల్ ఉంది, మనం మాట్లాడినవి అన్నీ కరెక్ట్ ఉన్నాయి. షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించారు నాకు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు 200 మందికి ఇచ్చారట నోటీసులు, అందరూ ఆయన డిలీట్ చేసి ఫోన్లు బగలు కొట్టిపోయారట. నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు ఫోన్ బగలు కొడతా సార్? కరెక్ట్, నేనెందుకు డిలీట్ చేస్తా? నేనెంత వాడి అనధికారమే, తప్పు చేయలా, ఏమి చేయలా. ఆయన హోటల్ ఓనర్, నేను కస్టమర్ని, నేను సినిమా నిర్మాత కూడా పరిచయం అయ్యాడు, మాట్లాడా, ఒక్క తప్పు చేయలేదు. సిట్టాడు షేక్ అండ్ ఇచ్చి పంపించారు. ఓకే ఓకే, అర్థం కదా. అదే నేను అన్నీ డిలీట్ చేసి నాకు నందుతో పరిచయం లేదు సార్, నందు ఎట్లుంటాడో నాకు తెలియదు సార్ అంటే లాగి పట్టి ఓపెన్ చేసి వాడు ఫైల్ చూపించేవాళ్ళు. అక్కడ ఫైల్ ఏముందో నా ఫోన్లో అదే ఉంది. అది వాస్తవం సార్. అందుకని నేను అంట పోలీస్ని నల్లకోట వేసుకున్న లాయర్ని, తెల్లకోట వేసుకున్న డాక్టర్ని, ఇలా 3 దగ్గర అబద్ధాలు చెప్తే వర్కౌట్ అవుతాం. తలకాయ నొప్పని మోకాలు నొప్పి అంటే వాడు ఇంకో దానికి ఇంజక్షన్ ఇస్తాడు, పోతాం పైకి. పోలీసు వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర మన చరిత్ర వాళ్ళ దగ్గర ఉంటుంది, లాయర్ దగ్గర కూడా కేసు రాంగ్ ట్రాక్ పట్టించామంటే ఓడిపోతాం. అందుకని వాళ్ళ ముగ్గు దగ్గర నిజాలు చెప్పాలని నమ్మేవాడు నేను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వద్దాం. త్రివిక్రమ్ గారికి సంబంధించి ఎందుకు మీ ఇద్దరి మధ్య ఏంటి? నాకేముంది, త్రివిక్రమ్ గారు పెద్ద ఆయన సార్. త్రివిక్రమ్ గారు పెద్ద సరస్వతి పుత్రుడు, మేధావి, ఆయన ఎవరినైనా డీల్ చేయగల కెపాసిటీ ఉంది. ఆయన మాటకి ఆయన పెద్ద మనిషి, ఆయనదే ఉంది. ఆయన ఆయన ముందు మనం ఎంత చెప్పండి. అందువల్ల మీరేమైనా దూరం అయ్యారా? త్రివిక్రమ్ గారు ఈరోజు మాట్లాడు నాకు. త్రివిక్రమ్ గారు ఒకటి దూరం చే ఆయన ఆయన దూరం చేస్తే మనం దూరం అయిపోయామంటే ఇక మంది అక్కడ మనకి వాల్యూ లేని బతుకు మంది. నాది ఆ స్థాయి కూడా కాదు. ఓకే, ఒకళ్ళు మెరిసితే నేను బతకను, నా దమ్ముంటే నేను బతుకుతా, లేకపోతే నేను కోడిగుడ్డ అమ్ముకుంటా, వ్యాపారం చేసుకుంటా, బతుకుతా, బ్రహ్మాండం చేసుకుంటా. అందుకని ఒకళ్ళ దయాదాక్ష్యంతో వాళ్ళు ఏదో పాపంలే దయదలిచి మనకు డేట్లు ఇచ్చాం, దయదలిచి మనకు లైఫ్ ఇచ్చామంటే నాకు ఆ లైఫ్ వద్దు, ఆ జీవితం వద్దు, ఆ దేహం వద్దు నాకు. సో త్రివిక్రమ్ గారి మీద అయితే మీకేం లేదు? ఎందుకుంటారు సార్? ఎవరి మీద నాకు ఉండదు, నాకు ఎందుకుంటుంది చెప్పండి. నాకు నాకు ఎందుకుంటుంది సార్? అంత టైం వేస్ట్ చేసుకున్నా, వాళ్ళ మీద కక్ష పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోను. ఓకే, ఒకవేళ పెట్టుకున్నానంటే అది వేరుగా ఉంటుంది. ఎవరు ఓకే, మా ఆవిడని కూడా ఒక్కోసారి
బూతులు తిడతా, కోపం వచ్చినప్పుడు ఆగమాగం చేస్తున్నావు టుట్ అంట. నా భార్య కాకుండా పోతా, త్రివిక్రమ్ గారిని కూడా ఇప్పుడు ఒకటి రెండు అంటే నాకు నా ఫ్రెండ్ కాకుండా పోతాడా, నా మనిషి కాకుండా పోతాడా. ఇవరకే మనుషులు అన్నాక కోపాలు తాపాలు అయితే మన మనుషులు జంతువులమా, మనం జంతువులమా సార్, మృగాలమా, మనం అన్న మనుషులం కదా. కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, ముద్దు వస్తుంది, మోదు వస్తుంది, క్రేజ్ వస్తుంది, అసహ్యం వస్తుంది, అన్నిటి అన్ని కలవకే మనిషి. నేను అన్నింటికంటే అతీతున్నా, నేనేమన్నా నేను పెద్ద స్వామీజీనా కాదు సార్, స్వామీజీని కాదు కదా సార్, నేను మనిషినేగా, నాకు చిము నెత్తురే ఉంది కదా, నాకు నేను వీరన్నిటి కాకుండా సార్ నేను సత్య నేను పెద్ద స్వామీజీని సార్, నా కోపం అనే నరమే లేదు, నాదంతా నా బ్లడ్ ఎర్రగా ఉంటుంది, బ్లూగా ఉంటుంది, నేను అసలు వేరే మనిషిని, అసలు నేను తినే నేను తింటే ఫుడ్ బయటికి రాదు, లోపల నుంచి ఆవిరైపోద్దంటానికి, నేను మనిషినేగా, నాకు మంచి ఉంటుందిగా, నాకు చెడు ఉంటుందిగా, నాకు ప్రేమ ఉంటుందిగా, నాకు కోపం ఉంటుందిగా, కోపం ఉంటుంది అరుస్తాను, మంచి ఇస్తే ముద్దు పెట్టుకుంటాను, లవ్ చేస్తాను. సరే మరి ఎన్టీఆర్ గారి విషయంలో అండి, ఓకే అక్కడ మీరు ఓపెన్ అవ్వట్లేదు అండి, సరే ఇక్కడ ఎక్కడ ఓపెన్ కాను, ఎన్టీఆర్ గారి మీద నాకు ఏమీ లేదు పాపం, తర్వాత కూడా గెలిచాను, పచ్చారు గెలిచాను ఎన్టీఆర్ గారిని వచ్చేసి, ఆయన భారతదేశానికి స్టార్ అయిపోయాడు సరి అలా. ఓకే అవును, ఇక్కడ ఏమని సార్, ఇక్కడ ఏమని జరగదు సార్, మళ్ళీ నేను ఎన్టీఆర్ గత సినిమా చేస్తాను, పవన్ కళ్యాణ్ గత సినిమా చేయొచ్చు, అన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళిపోయారు కాబట్టి ఆలోచిస్తున్నా, కానీ సక్సెస్ ఇచ్చాక టెంపర్ అంత సక్సెస్ ఇచ్చాక ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇది నిజంగా మంచి క్వశ్చన్ వేశారు అంజు గారు, మీరు నేను కూడా ఊహించాలి ఇంత గ్యాప్ వస్తుంది, ఏమని అమ్మ రెండేళ్ళు సినిమాలు తీయకూడదు, ఈ రాత్రి పగలు ఈ చాకరీ ఏంది, ఈ పిల్లల పైన పెరుగుతుంటేంది, బొబ్బా బొబ్బా అనుకుంటా, నా కింద స్టాఫ్ మా వాళ్ళు కూడా నన్ను నేను ఒంటరాన్ని పట్టించుకోవట్లేదు, అసలు ఏంటి ఇది అది ఇది అని తీసుకున్నా. ఇప్పుడు రెండు మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్ ఆడపోతే మంచి ప్లేయరు వాడు వచ్చి సిక్స్లో సచిన్ టెండూల్కర్ వచ్చి అనుకోండి, ఆయన మళ్ళీ తీసుకోరు టీంలోకి, ఓకే మీకు అర్థం కాదు, ఈ ఆటగాడికి రెండు ఈ పలానా ఆటగాడిని ఈ ఆస్ట్రేలియా టూర్కి సెలెక్ట్ చేయట్లేదు, ఆయన భార్య డెలివరీ అయ్యిందో వాళ్ళ ఇంట్లో పెళ్ళుందో అనగానే ఒకడు వచ్చాడు, వాడు విరాట్ కోహ్లీయో సచిన్ టెండూల్కరో ధోని అవుతాడు, అయ్యాడు అనుకోండి, ఆడి ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాల్సిందే కప్పి. అట్లాగే మనం రెండేళ్ళు గ్యాప్ తీసుకోడికి ఇద్దరు ముగ్గురు మంచి వాళ్ళు బాగా మనీ ఉన్నాళ్ళు వచ్చి దర్దాలు ఆడిచ్చారు, అది గ్యాప్ ఫిల్ చేయలేకపోతున్నాం. నాకేమో చిన్న సినిమాలు చేయాలంటే భయం భయం, మన అందరినీ పెద్ద సినిమాలు చేసాయి కదా, కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యి అట్లా కాదు రాయిన సినిమాలు మారిందని అందరికీ అడ్వాన్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నా, చూసుకొని సినిమా సెటిల్ అవుతుంది, సెట్ చేస్తున్నా. ఒకసారి మళ్ళీ బండి ఎక్కానంటే నా స్పీడ్ ఎట్లా ఉంటుందో మీరు చూసాను, బండి ఎక్కుతాను ఆల్మోస్ట్ ఒక మూడు ప్రాజెక్ట్లు బ్లాక్ రెండు మూడు బ్లాక్ చేసిన అంటే ఉన్నాయి పేర్లు, డైరెక్టర్ బ్లాక్ చేశాను, హీరోలు చూడాలి, మొదలు పెడతా సార్ మొదలు పెడతా, ఎందుకంటే నేను ఈలోపు వందేళ్ళు తిరిగి వచ్చా అటు ఇటు, వందేళ్ళు కాదులేకండి ఒక రెండు ఇళ్ళు తిరిగారు, నా మాట రండి సార్ చెప్పండి చెప్పండి, రెండు రాజకీయాలను అదే అటు వచ్చారా, హీరోలు అనుకున్నా, హీరోలు కాదు, ఓకే అయ్యిందో అయ్యిందో అనుకున్నా నేను, ఇవన్నీ కరెక్ట్ కాదు, రాజకీయాలు అనేది ఒక పెద్ద అబద్ధం, ఇది దూరపుండనుగానే వెళ్తే దీని అంత రోత అవ్వారం, దీని అంత వేస్ట్ అవ్వారం కోట్లేదు, మనకి రాజకీయం అనేది పనికిరాదు అని ఒక డెసిషన్ తీసుకున్నా, మనకి వ్యాపారం రియల్ ఎస్టేట్ మన కోళ్ళు మన సినిమా, మనకి 50 ఏళ్ళు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తది ఎత్తుకొని మళ్ళీ దాని మీద జీవితం హాయం చేసేటప్పటికి 60 వస్తాయి, 60 తర్వాత మనం చేతిలో ఏముండదు జీవితం, 70 ఏముంటుంది ఇంకా 60 70 తర్వాత ఇంకా అని వద్దు, మన సినిమాలు తీయాలి, మన పిల్లాడిని ఉండన్న ప్రొడక్షన్లో పెట్టాలి, మనకి ఎందుకంటే మనకి ఈ పేరు ఈ ప్రఖ్యాత ఈ కీర్తి ఇవి ఎంత తీసుకొచ్చిందా, కళామ తల్లి, కళామ తల్లి నమ్ముకున్నాం, మన కళామ తల్లే కరెక్టు, అమ్మకు దూరం కాకూడదు అని నిర్ణయం తీసుకొని మళ్ళీ సినిమాలు తెద్దామని ఆలోచన. 100 గడపలు అన్నారు కదా, 100 గడపలు పక్కన పెడితే ఈ గ్యాప్లో మీరు యాక్చువల్గా ప్రాజెక్ట్ ఫైనలైజ్ కా అయ్యి కన్ఫర్మేషన్ అయ్యి మీరు ట్రాక్ ఎక్కాల్సిందే, ఒకటి మాత్రం అన్ని ఫైనల్ అయినాక ఒక కథ ఏమో అన్నాడు, పేరు అడగబాకండి హీరోగా అది, కానీ ఆ కథ ఏమో అన్నాడు తిన్న పోయి, అన్న చండాలంగా ఉంది అన్న కథ అన్న నేను, నీ బొక్క నీకేం తెలుసు సూపర్ హిట్ కొడతా చూడు, నీకు బ్రెయిన్ దెబ్బింది రాబాయ్, నీకు బ్రెయిన్ దెబ్బింది అది ఇది అన్నాడు ఒక ఆయన, నా ఆయన మంచిగారు, నీకు బ్రెయిన్ దెబ్బింది అది ఇదని క్యాల్కులేషన్ సార్ నీ ఇష్టం అన్నాను, వేరే వాళ్ళు చేశాడు ఆ డిజాస్టర్ సినిమా అప్పుడు అనుకున్న అమ్మ నా జడ్జిమెంట్ కరెక్టే అని, ఓకే అట్లే కానీ నాకు అర్థం కాలే నాకు అర్థమైపోతుంది సార్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నాయి కదా, అవును ఇక్కడ ఏందో ఇక్కడ ఏంటో మనకు అర్థమైపోతుంది, అది ఒకటి ఉంది ఓకే అంతే, అంతకంటే ఏం లేదు,
అవుతాయి సార్, సినిమా ముసలిది కాదు, వ్యాపారం ముసలిది కాదు. ఖచ్చితంగా అంటే మనకి మనకి కలిగి ఉండాలి, మనకి ఓపిక ఉండాలి, కానీ సినిమా ఎప్పుడూ ఎవరిని అన్యాయం చేయదు. ఎవరెవరినో ఏదేదో వ్యాపారాలు తీసుకొచ్చి కూడా వస్తున్నారు రాని సార్, మన ఇండస్ట్రీకి మంచిది కదా.